నమస్తే. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. త్రేతాయుగం విలంబినామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, శుద్ధ నవమి, సౌమ్యవాసరం, అభిజిత్ ముహూర్తం అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు భరతఖండంలోని అయోధ్యానగర రాజమందిరంలో కౌసల్యాదేవికి ఓ యుగపురుషుడు, పురుషోత్తముడు, సమస్త లోకాల పూజనీయుడు అయిన శ్రీరామచంద్ర ప్రభువు జన్మించినట్లు మన పురాణాలలో చెప్పబడింది. నాటి నుంచి నేటి వరకు ఆయన పుట్టినరోజుని శ్రీరామనవమి పేరుతో అందరము ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. అటువంటి శ్రీరామనవమి రోజున కొన్ని పనులు చేయడం వల్ల మనకున్న సకల కష్టాలు తొలగిపోవడం, పెళ్లి కాని యువతీ యువకులకు త్వరగా పెళ్లి జరగడం వంటివి ఖచ్చితంగా జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీరామనవమి పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఆ రోజున జరిగే సీతారాముల కళ్యాణం. ప్రతి ఊరిలో, ప్రతి వాడలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఆర్థిక అనారోగ్య కష్టాలు, ఏళ్ల తరబడి కోర్టులలో సాగుతూ కంటిపై కునుకు లేకుండా చేస్తున్న వివాదాలు, పెళ్లి వయస్సు దాటిపోతున్నా పెళ్లిగాక ఇబ్బందులు పడుతున్న వారు, పెళ్లై చాలా సంవత్సరాలు గడుస్తున్నా సంతాన భాగ్యం కలగని వారు, తరచుగా కొట్లాటలతో సంసార జీవితాన్ని నరకం చేసుకుంటున్న భార్యాభర్తలు, ఇలా ఏ సమస్యతో ఉన్నవారైనా వీలున్నంత వరకు శ్రీరామనవమి నాడు రాముల వారి కళ్యాణం ఒక్కసారి చేయించుకుని చూడండి. మీకున్న ఆ సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. ఒకవేళ ఆ రోజు సీతారాముల వారి కళ్యాణం చేసే భాగ్యం దొరకకపోతే, కళ్యాణం జరిగే చోటుకు వచ్చే భక్తులకు మనస్ఫూర్తిగా రాముల వారికి నివేదించిన పానకం, వడపప్పును ప్రసాదంగా పంచినా, అక్కడికి వచ్చిన భక్తులకు అవసరమైన సేవలు చేసినా, ఆ సీతారాముల వారి పూర్తి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. ఒకవేళ అది కూడా చేయడం కుదరని వారు సీతారాముల కళ్యాణం జరుగుతున్న మండపంలో కూర్చుని పూర్తి మనస్సును వారి కళ్యాణంపైనే ఉంచి ఆ శుభకార్యం పూర్తయ్యాక సీతారాముల వారి తలంబ్రాలను తీసుకుని ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక అక్షింతలుగా తలపై వేసుకుంటే ఆ స్వామి కరుణకు పాత్రులవుతారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.